చాలా మంది టీనేజ్ లో బీఎడ్ రావట్లేదు బీఎడ్ రావట్లేదు అని బాధపడుతుంటారు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దిస్ ఈజ్ రిషి. ఈరోజు వీడియోలో మనం బీఎడ్ గ్రోత్ గురించి తెలుసుకుందాం. చాలామంది బీఎడ్ రావట్లేదు అని బాధపడుతుంటారు. సో గాయస్, చాలామంది టీనేజ్లో బీఎడ్ రావట్లేదు అని బాధపడుతుంటారు. వాళ్ళకి బీఎడ్ రావాలి అంటే ఏం ఎలాంటి టిప్స్ పాటించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. గాయస్, బేసిక్గా అయితే బీఎడ్ అనేది 18 to 20 ఇయర్స్లోనే ప్రతి ఒక్కరికి వస్తుంది. సో ఆ ఏజ్లో మీకు బీఎడ్ రావడం లేదు అంటే మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అయితే తక్కువగా ఉంటాయని అర్థము. సో ఆ టెస్టోస్టిరాన్ లెవెల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. అండ్ నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే మీరు పాటిస్తే ఖచ్చితంగా బీఎడ్ అనేది మీకు గ్రోత్ అవుతుంది. సో నంబర్ వన్, ఫస్ట్ అవాయిడ్ స్ట్రెస్. మనం అంతా ఏం చేస్తుంటాము అంటే ఒక ఏజ్లో మనకు బీఎడ్ వచ్చింది, మన ఫ్రెండ్స్కి బీఎడ్ వచ్చింది, మనకైతే రాలేదు అని స్ట్రెస్కి గురవుతుంటారనమాట. సో వాళ్ళు స్ట్రెస్కి గురయ్యి లేదా సంథింగ్ ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్కి గురవుతుంటారనమాట. సో వాళ్ళందరూ స్ట్రెస్కి గురవ్వకుండా ఖచ్చితంగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ స్ట్రెస్కి గురైతే ఏమవుతుంది, మన బాడీలో ఉన్న గ్రోత్ అనేది తగ్గిపోతుంది. లైక్ హెయిర్ కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, అలాగే బీఎడ్ రావడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, పేషెన్స్. ప్రతి మనిషికి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే పేషెన్స్గా ఉంటామో మన బీఎడ్ అనేది ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. గాయస్, పేషెన్స్గా ఉంటే సరిపోదు. పేషెన్స్, ఒక్కసారి బీఎడ్ వచ్చింది అనుకో చచ్చినా అది పోదు, గుర్తుపెట్టుకోండి. సో పేషెన్స్తో ఉండండి, బీఎడ్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి, ఫీల్ అవ్వండి, దాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు గ్రో చేసుకోండి. బీఎడ్ ఉంటే ఒక ఫీల్ ఉంటుంది, బీఎడ్ ఉంటే ఒక మ్యాన్లీనెస్ వస్తుంది, బీఎడ్ ఉంటే ప్రతి అమ్మాయి ఇష్టపడుతుంది. అండ్ థర్డ్ థింగ్, ప్రాపర్ గ్రూమింగ్. ఒకసారి బీఎడ్ వచ్చింది అనుకోండి, దాన్ని ప్రాపర్గా గ్రూమ్ చేస్తూ ఉండాలి. లైక్ వీక్లీ వన్స్ ట్రిమ్ చేయడం కానీ, లేదా దాన్ని పర్ఫెక్ట్గా గ్రూమ్ చేసుకోవడం కానీ, కట్ చేసుకోవడం కానీ, ఇలాంటివి చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే తెలియక వాళ్ళు బ్లేడ్ అనేది యూజ్ చేస్తుంటారు. బ్లేడ్ అనేది యూజ్ చేస్తే చాలా ఎర్లీగా వైట్ బియర్డ్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ వైట్ హెయిర్ రాకోకుండా మనమైతే ట్రిమ్మర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి. అండ్ ఫిఫ్త్ థింగ్, మనం హైడ్రేషన్లో ఉండాలి. మన బాడీ ఎప్పుడైతే హైడ్రేషన్లో ఉంటుందో మన బియర్డ్ అనేది సింపుల్గా చాలా నీట్గా గ్రో అవుతూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటాం బీఎడ్ మనకు వచ్చినప్పుడు. బీఎడ్ వచ్చిందని పదే పదే మనం మిర్రర్లో చూసుకుంటూ ఉంటాము. సో ఆ హ్యాపీనెస్ అనేది మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నమాట, మనకు బీఎడ్ వచ్చింది అని. అండ్ ఈ బీఎడ్ ఒకసారి వస్తే మనం దాన్ని డిఫరెంట్ స్టైల్స్లో యూజ్ చేస్తాము. చాలామంది గర్ల్స్ బీఎడ్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో మనల్ని కాకుండా యావరేజ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళని కవర్ చేస్తుంది, చాలా బాగుంటుంది బీఎడ్ వస్తే. సో గాయస్, మీరు ఈ టిప్స్ అయితే మీరు పాటిస్తే ఖచ్చితంగా మీ బీఎడ్ సూపర్గా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ థింగ్, ఖచ్చితంగా మీరు బీఎడ్కి ఒక హెయిర్ ఆయిల్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి, లేదంటే హెయిర్ సీరమ్స్ అనేటివి ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఇలాంటివి హెయిర్ సీరమ్స్, బీఎడ్ సీరమ్స్ అనేవి వస్తాయి కొన్ని. బీఎడ్ ఆయిల్ కానీ, బీఎడ్ సీరమ్స్, ఇవి ఖచ్చితంగా తీసుకొని మీరు నైట్ పడుకునేటప్పుడు రాస్తే ఖచ్చితంగా మీకు బీఎడ్ అనేది 6 months జనరేట్ అవుతుంది అనమాట. లైక్ ఆ హెయిర్ అనేది మీకు స్టార్టింగ్లో బీఎడ్ రావడానికి చాలా బాగా కనబడుతూ ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా ఆ గ్రూమింగ్స్ అయితే ఖచ్చితంగా పాటిస్తే సూపర్ ఉంటారు, గుడ్ లుక్లో ఉంటారు. అండ్ ఖచ్చితంగా మనం ఎవ్రీడే వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా మనం గ్రూమింగ్ అనేది చేస్తూ ఉండాలి. అండ్ సిక్స్త్ థింగ్, చాలామంది గుడ్ న్యూట్రిషన్. గాయస్, చాలామంది న్యూట్రిషన్ అనేది తీసుకోకుండా ఉంటారు. ఈ న్యూట్రిషన్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే న్యూట్రిషన్ తీసుకుంటామో బాడీ సూపర్గా ఉంటుంది. అండ్ బీఎడ్ రావడానికి ఈ న్యూట్రిషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఈ న్యూట్రిషన్లో మల్టిపుల్ విటమిన్స్ అనేది ఉంటాయి. సో ఈ విటమిన్స్ కానీ మనం కన్జ్యూమ్ చేస్తే ఖచ్చితంగా మనకు బీఎడ్ అనేది థిక్గా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మనకు సైడ్స్లో కొన్ని గ్యాప్స్ అనేది ఉంటాయి, ఆ గ్యాప్స్ని కవర్ చేస్తుంది. సో ఇలా మనం ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా పాటిస్తే బీఎడ్ అనేది నీకు 6 months ఖచ్చితంగా గ్రో అవుతుంది. సో గాయస్, మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి బీఎడ్ వస్తే లైఫ్ లాంగ్ బీఎడ్ అనేది ఉంటుంది. మన తెల్లో ఇంటర్కు అయితే ఊడొచ్చు, కానీ బీఎడ్ అయితే ఊడే అవకాశమే లేదు. సో గాయస్, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి,
ప్రతి ఒక్కరు బియర్డ్తో ఉండాలి అండ్ మీకు నచ్చిన స్టైల్స్ని మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రతి టిప్స్ని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా బియర్డ్ వస్తుంది, మీకు ఒక మంచి అమ్మాయి మీ లైఫ్లో వస్తుంది, మీరు ఫుల్ కిక్లో ఉంటారు, ఖచ్చితంగా ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో.